తిడుతున్నా దేవుణ్ణే, నిన్ను నన్ను చూడడానికి మన ఒక్కగానొక్క కుడుక్కే తీరికలేదే. మనలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని చూడడానికి దేవుడికి తీరిక ఎక్కడ ఉంటుంది. ఈ కొడుకును కండం కంటే కొబ్బరి చెట్లు కండం చాలా మంచిది. ఉండడానికి నీడనిస్తుంది, తాగడానికి నీళ్ళనిస్తుంది, తినడానికి ఇస్తుంది, చచ్చిపోతే పాడెని ఇస్తుంది, తగలెట్టడానికి కట్టెల్ని ఇస్తుంది అన్న డైలాగు విని ఇన్స్పైర్ అయ్యి అవే సినిమాలో కొన్ని డైలాగులు కాపీ కొట్టి ఓ చిన్న నాటిక రాసి నా నట రచనా ప్రస్థానాన్ని ప్రారంభించిన. కంటి చెయ్యి ఒనుగుతుంది, పక్కన కూర్చోవాలంటే కాళ్ళు ఒనుగుతున్నాయి. ఎందుకంటే ఆయన మామూలు ఫిల్మ్లు తీయలేదండి. అసలు ఆయన చూసి ఎంతోమంది ఫైల్స్ పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చేసి డైరెక్టర్లు అవుదాం అనుకున్న వాళ్ళు, నేను కూడా ఒకరిని. తర్వాత అందరూ ఇండస్ట్రీ రాకముందు అందరూ అనేవాళ్ళు, నేను దాసరి టీవీలో చూసినప్పుడు మేము దాసరి గారి కాంపౌండ్ నుంచి వచ్చాం, దాసరి గారి కాంపౌండ్ నుంచి వచ్చాం, దాసరి గారు అనేవాళ్ళు, ఈయన నా కాంపౌండ్ నుంచి వచ్చాడు, నాకు అవకాశం లేదు ఏంటని అనుకుంటున్న రాత్రి కళ్ళు మూసుకుంటే నాకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అనిపించింది. నేను ఫస్ట్ స్కిట్స్ రాస్తూ స్క్రిప్ట్ రైటర్గా అప్పుడే స్టార్ట్ అయ్యి నాకు ఒక కంపెనీ పిలిచి మొట్టమొదటి చెక్ ఇచ్చింది దాసరి గారి కంపెనీ. ఆ రకంగా నేను ఆయన కాంపౌండ్ మనిషిని బుల్లి తెరకి. రెండో విషయం ఏంటంటే ఇక బిగ్ స్క్రీన్కి సంబంధించి వెండితెరకి సంబంధించి నేను ప్రొడక్షన్ మేనేజర్గా మొదలుపెట్టిన దగ్గర నుంచి సార్ని ఫాలో అవుతున్నావు వస్తున్నాను, ఈ కాంపౌండ్ వాళ్ళ మీటింగ్స్ అవి జరుగుతున్నప్పుడు నేను కలవడం దూరంగా కలవడం మొదలుపెట్టాను. ఇప్పుడు టాటా బిర్లా మధ్యలో ఇలా సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఆడియో ఫంక్షన్కి ఏదో ఫంక్షన్కి నేను పిలవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా, సార్ కూడా పాజిటివ్గానే స్పందిస్తున్నారు, కానీ కుదరలే. కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రతి సినిమాకి కుదరలేదు. ఒక్కసారి అయినా ఆయన నోటి నుంచి నా ఆయన నోటి నా మాట అంటే నా పేరు సినిమా చూపిస్తా మావా. ఆ సినిమా తయారు చేసిన కార్మిక బృందం అంతా ఇక్కడే ఉంది, దర్శకుడు త్రినాథ్, నిర్మాత వేణుగోపాల్, అంజిరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత రచయిత ప్రసన్న, అలాగే సాయికృష్ణ. ఈ సినిమాలో టెక్నీషియన్ కాకుండా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన మా తోటపల్లి మధు, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉండి మీ అందరితో షేర్ చేసుకుందామని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టించింది. ఒక పెద్ద సినిమా ఆడితే డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు, ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చాలాసార్లు సినిమా మంచి సినిమా తీసాం ఆడలేదు అన్నప్పుడు ఒక్కొక్కసారి ఆడియన్స్ మీద ఎందుకు చూడలేదు వీళ్ళు అని బాధపడుతుంటాం. కానీ ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి నువ్వు నేను మన తన అనే భేదం లేదు వాళ్ళకి. అందుకే సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే చూడరు. ఆ బాగా అనేది మనకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నది ఏంటంటే రెండు పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి, బాహుబలి, శ్రీమంతుడు. రెండు సినిమాలు, ఒకటి మరీ పెద్ద బడ్జెట్టు, ఒకటి పెద్ద బడ్జెట్టు, సినిమాలు హిట్ అయ్యాయి. అది ఒక ఎనర్జీ వచ్చింది ఇండస్ట్రీకి. సినిమా సక్సెస్ అయితేనే ఎనర్జీ వస్తుంది. జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తర్వాత 5-6 నెలల దాకా సినిమా హిట్ రాదు,
అది గతంలో జరిగిన అనుభవం వెంట వెంటనే రావు కానీ ఈ సంవత్సరంలో ఈ సెకండ్ హాఫ్ లో రెండు పెద్ద సినిమాలు హిట్ అవడంతో పాటు సినిమా చూపిస్తా మామ అదే రేంజ్ లో హిట్ అయ్యింది నేను ఎకనామిక్స్ తెలుసుకుని చెప్తున్నాను కలెక్షన్స్ తెలుసుకుని చెప్తున్నాను 3 కోట్ల తో కొంచెం ఇంచుమించుగా తీసిన సినిమా థియేటర్ గలగా 12 13 కోట్లు చేయబోతోంది సినిమా